హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తన్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక నెటిజన్ హీరో సాయి ధరమ్ తేజ్ ని విధవా అని అన్నారు. సో ఇది ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అవుతుంది. మరి ఇలా అనడానికి గల కారణం ఏంటి? మరి సాయి ధరమ్ తేజ్ దీనికి రిప్లై ఏమి ఇచ్చాడు సార్? ఎలా రియాక్ట్ అయ్యాడు? యాక్చువల్గా సాయి ధరమ్ తేజ్ ని ఎక్స్ అంటే మన పాత ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో అతన్ని ఎవరో అడిగారు, మీకు సంతృప్తినిచ్చిన సినిమాలు ఏవి అన్నప్పుడు చిత్రలహరి, రిపబ్లిక్ అని అతను రిప్లై ఇచ్చాడు ఇంగ్లీష్లో. అయితే రిపబ్లిక్ని అతను స్పెల్లింగ్ తప్పు పడింది, రిలబ్లిక్ అని పడింది. మామూలుగా మనం ఒక్కోసారి టైప్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్ ఇది తీసుకుంటుంది, ఒక్కోసారి తీసుకున్నప్పుడు పొరపాటు జరుగుతుంటాయి, అలా కూడా జరిగి ఉండొచ్చు. ఏదేమైనా అతను తప్పు అయితే వచ్చింది. దాంతో ఒక అతను, ఒరి బుర్రత కోవెదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళవరా అని కామెంట్ పెట్టాడు. దానికి తను ఏం రిప్లై ఇచ్చాడంటే, మా స్కూల్లో గౌరవం నేర్పించారు, నీకు నేర్పించకపోతే నేర్చుకో అని సమాధానం ఇచ్చాడు. అంటే ఇది ఎందుకు వైరల్ అవుతుందంటే, ఒక హీరోని పట్టుకొని ఇలాగా, అతను ఒక ప్రముఖ హీరోనే, ఒక ప్రముఖ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతను హీరోనా కాదనేది కూడా సెకండరీ. ఎవరినైనా ఒక అతను ఒక తప్పు జరిగినప్పుడు ఇది తప్పు పడిందని చెప్పడం ఓకే, అంతవరకు ఓకే. కానీ ఒరి బుర్రతకు వేదవా, నీకు స్కూల్లో నేర్పించలేదా, ఇలాగ పెట్టడం అనేది యాక్చువల్గా ఎందుకు జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు వచ్చింది. రెండవది, అటువంటి అంత హార్ష్గా పెట్టినా కూడా ఇతను కూడా దానికి హార్ష్గా రిప్లై ఇవ్వచ్చు, లేదా అతని ఐడిని ట్రేస్ చేసి అతని మీద చర్యలు తీసుకోమని పోలీస్ కేసు పెట్టచ్చు. అవేవి పెట్టకుండా ఇతను కూడా ఒక రెస్పెక్టబుల్గానే, మా స్కూల్లో నాకు గౌరవం నేర్పించారు, నీ స్కూల్లో నీకు నేర్పించకపోతే నేర్చుకో అనేది చెప్పాడు తప్ప అతనేమి హార్ష్గా కానీ ఏమీ కూడా చెప్పలేదు. ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సింది టాపిక్లు ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చినాక కామెంట్లు కావచ్చు, లేకపోతే స్పందనలు కావచ్చు, ఎలా ఉంటున్నాయి, ఎందుకు ఈ సైకాలజీ ఏంటి అసలు వీళ్ళది అని చూసినప్పుడు, ఎప్పుడైనా కూడా సెలబ్రిటీల్ని మనం నిందించడం, వాడిని వాడికి మైండ్ లేదనుకోవడం వల్ల వీడికి ఒక సాటిస్ఫాక్షన్, వీడేం సాధించకపోయి ఉండొచ్చు, సాధించిన వాడిని వాడికి దేనికి పనికిరాడనో, లేకపోతే వాడు వెదవనో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్స్ చేశాడు, ఎవరికి లేనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, అట్లాగే రాజకీయాల్లో కూడా ఒక కీలకమైన శక్తిగా ఎదుగుతున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎలా మాట్లాడతారంటే, వీడు ఒక యూజ్లెస్ పిల్ల, వీడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇది ఈ భాష మాట్లాడతారు. ఈ భాష మాట్లాడడం ద్వారా వీడికేంటి లాభం మాట్లాడేవాడికి? పవన్ కళ్యాణ్కి ఏం నష్టం లేదు, ఎందుకంటే అతను ఇవన్నీ చూడ్డు, ఒకవేళ చూసినా పట్టించుకోడు, పట్టించుకుంటే అతను ఎదగలిగాడు కెరీర్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, కెరీర్లో కానీ, రాజకీయాల్లో కానీ అతను పైకి వెళ్ళాలంటే వీటన్నిటిని పట్టించుకోలేదు. అందుకని మోహన్ బాబు కూడా ఆ మధ్య కొంత హార్ష్గా రియాక్ట్ అయ్యి, ఏనుగెళ్తుంటే కుక్కలు మురుగుతాయి, ప్రతి కుక్కకు నేను సమాధానం ఆగి చెప్తూ ఉంటే నేను ముందుకెళ్ళలేను, అందుకని కుక్కల్ని నేను పట్టించుకోకుండా నా జర్నీలో నేను ముందుకెళ్తున్నాను అని చెప్పి, అది రైట్ ఆన్సర్ యాక్చువల్గా. అయితే వీళ్ళు ఎందుకు చేస్తుంటారన్నప్పుడు, మామూలుగా పాపులర్ కల్చర్లో, ఇది అమెరికాలో కూడా దీని మీద స్టడీస్ జరిగాయి, పాపులర్ కల్చర్లో ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా వేరే ఎవరినో తక్కువ చేసి మాట్లాడడం వల్ల వీడి ఒక ఈగో కావచ్చు, లేదా వీడికి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, దాని ఏమంటారు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అంటారు. వీడేదో సాధించినట్టుగా, అంటే పవన్ కళ్యాణ్ని నేను తిట్టాను అనేది వీడి అచీవ్మెంట్, అంతకంటే వీడి జీవితంలో వేరే అచీవ్మెంట్ వీడికి లేదు. వీడు అచీవ్మెంట్ ఇప్పుడు సచిన్ చేశాడు, సచిన్ బ్యాటింగ్ బాగా చేయలేదు అని వీడు కనిపెట్టినట్టుగా ఆ బాల్ని కొట్టుండకూడదు, అసలు సచిన్ ఎంత మూర్ఖంగా దాన్ని అటెంప్ట్ చేశాడు, దానివల్ల గేమ్ పోయింది అనేది వీడు అనాలిసిస్ చేయడం ద్వారా వీడు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, నేను గ్రేటు అని ఫీల్ అవుతాడు. ఇది సరిగ్గా పాపులర్ కల్చర్కి కూడా అవసరం, లేకపోతే అలా ఇన్వాల్వ్ కాకపోతే ఆ మీడియం బతకదు. ఇప్పుడు ట్విట్టర్లో ఇలాంటి సౌలభ్యం తీసేస్తే ట్విట్టర్ బతకదు. ట్విట్టర్ బతకాలంటే ఇలాంటి కామెంట్లు పెట్టగలిగిన ఫ్రీడమ్ అనేది అందరికీ కల్పిస్తే వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, వీడు కూడా పబ్లిక్ దీంట్లో డిస్కోర్స్ అంటారు, పబ్లిక్ డిస్కోర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పబ్లిక్ ఫిగర్స్ని కించపరచడం ద్వారా వీడికి ఒక
శాడిస్టిక్ ఆనందం లభిస్తుంది. లభించడం వల్ల ఈ మీడియం ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో మనం వీడియోలు పెడతాము, మన ఛానల్లో అనేక మంది పెడతాను, నేను కూడా పెడుతున్నాను. నా దాని కింద కూడా కామెంట్లు వెళ్ళినా ఒరే అని లేకపోతే ఇంకా బూతులు తిడుతూ కామెంట్లు పెడతారు. ఈ ఇలా ఎందుకు పెడతారు వాళ్ళు అంటే వాడికి ఒక ఆనందం, ఎందుకంటే వాడు అదే టాపిక్, నా టాపిక్లో వాడికి నచ్చిన అంశాలు ఉండొచ్చు, నచ్చని అంశాలు ఉండొచ్చు. ఒకవేళ నేను పొరపాటున తప్పులు జరగచ్చు, మొన్న ఏదో నేను ఒక చిన్న తప్పు జరిగితే ఒక అతను నాకు ఫోన్ ఎవరిదో నెంబర్ తీసుకుని ఫోన్ చేసి మీరు పలానా వీడియోలో తప్పు జరిగిందండి అంటే ఏం తప్పు అండి అని అన్నాను. పలాని అతను నాయ కమ్మ అని చెప్పారండి, కాదండి అతను రెడ్డి అన్నాడు. నేను ఇమ్మీడియట్గా అతనితో మాట్లాడుతూనే వెబ్లో చెక్ చేశాను, ఆయన చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ అండి, నేను పొరపడ్డాను, నేను అఫ్లోలో చెక్ చేసుకోకుండా చెప్పాను అని చెప్పాను. ఈజ్ ఆల్సో ఫైన్, మీ ఆల్సో ఫైన్, దానివల్ల ఏం నష్టం లేదు. ఎందుకు మనం కూడా రోజుకి 8-10 టాపిక్లు చెప్తాం కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే టైం ఉండకుండా ఒక్కొక్కసారి తప్పులు జరగచ్చు, దాన్ని ఎత్తి చూపిస్తే మనకే హెల్ప్ అవుతుంది. అప్పుడు అతనికి కూడా నిజానికి మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఎందుకంటే నేను ఒక అతని తప్పుల్ని చూపించగలిగాను, అతన్ని కరెక్ట్ చేయగలిగాను, అతను ఇంకా ఫ్యూచర్లో మోర్ జాగ్రత్తగా ఉంటాడు అనేది అవుతుంది. అలా కాకుండా బండబూతులు తిట్టడం ద్వారా ఏమి ఒరే ఇది అది ఇదని పెట్టి ఇంకా బూతులు తిట్టి లేదా మన ఇంట్లో ఉండే స్త్రీలను బయటికి లాగి వాళ్ళని తిట్టి ఇవన్నీ చేయడం ఏంటంటే వాళ్ళకు ఒక వాళ్ళకి మెంటలీ దే ఆర్ నాట్ సౌండ్, దే హ్యావ్ సమ్ ఇష్యూస్. వాడి లైఫ్లో వాడు ఫెయిల్యూర్స్ ఉండడం, వాడి లైఫ్లో వాడు అనుకున్న సాధించలేకపోవడం, ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఇలాగ పెడుతుంటారు. అచీవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నీ వాళ్ళ అచీవ్మెంట్ని కించపరచడం, దాన్ని తగ్గించడం ద్వారా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళకున్న కొరత ల్యాక్ అంటారు, ఆ ల్యాక్ అనేది ఫిల్ఫిల్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగ ఇది ఏ స్థాయికి వెళ్తుందంటే గతంలో సెలబ్రిటీని చంపిన ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు చంపారు సెల నువ్వు వాళ్ళ ఫ్యానే కదా నువ్వు ఎందుకు చంపావంటే వీడు తట్టుకోలేడనమాట. ఆ సెలబ్రిటీ ఉన్నంతకాలం వీడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక రకమైన ఆందోళన ఇవన్నీ ఉంటాయి. దాని మీద సినిమా కూడా తీసి ఫ్యాన్ అనే ఒక సినిమా కూడా వచ్చింది, ఇక్కడ కూడా షారుఖ్ ఖాన్తో కూడా సినిమా వచ్చింది. అంటే ఈ ఈ కాంప్లెక్స్ జనంలో ఉంటుందన్నమాట. అందుకని మనకి సెలబ్రిటీలతో వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ విమెన్ అయితే వాళ్ళ సెక్సువాలిటీని ఎక్స్ప్లాయిట్ చేయడం, నువ్వు వాళ్ళతో పడుకున్నావు, నువ్వు వీడితో తిరిగావు, ఇవన్నీ చెప్పడం, ఇదంతా ఏంటంటే హీ డిజైర్స్ అల్ యాక్చువల్లీ. వీడు ఆమెని కోరుకుంటాడు, ఆమె వీడికి అందుబాటులో ఎప్పటికీ రాదు కాబట్టి ఆ జలసీ నుంచి వచ్చే దీంతో ఆమెని హర్ట్ చేసి ఆమెకి పెయిన్ తెప్పించడం, ఆమె ఆనందాన్ని కిల్లు చేస్తే వీడికి ఆనందం. చాలామందికి ఎదుటోళ్ళ హ్యాపీనెస్ని కిల్లు చేస్తే వీడికి ఒక తృప్తి వస్తుంది, ఎందుకంటే వీడి హీ కెనాట్ బీ హ్యాపీ లైక్ హర్ ఆర్ హిమ్. సో ఇటువంటి ఒక సైకాలజీ అనేది సోషల్ మీడియా వచ్చినాక బాగా పెరిగింది. ఎందుకంటే కామెంట్ పెట్టడం చాలా ఈజీ, నువ్వు ఎక్కడైనా ఉండి టక్ టక్ అని టైప్ చేసి పెట్టేయచ్చు, ఈవెన్ నోట్తో రికార్డ్ చేసి కూడా పెట్టేయచ్చు. మనం వాయిస్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్ కూడా వచ్చేసింది కాబట్టి ఈజీ అనమాట, ఎక్కడ జర్నీలు వెళ్తున్నా పెట్టేయచ్చు. కానీ ఆ మాట వల్ల అవతల వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు, హర్ట్ అవుతారని తెలిసే వీడు చేస్తాడు, ఎందుకంటే హర్ట్ అయితే వీడికి ఆనందం నిజానికి. అందుకనే చాలామంది హర్ట్ కారు. ఎందుకు కారంటే మనం హర్ట్ అయితే వాడు సక్సెస్ అయినట్లు లెక్క. మనం హర్ట్ అయితే ఎవడో మనల్ని హర్ట్ చేయగలిగితే మనం వీక్గా ఉన్నట్లు లెక్క. కాబట్టి ఇటువంటి ఆ రకంగా తీసుకున్నప్పుడు సాయిధర్మ తేజ్ అనేవాడు చాలా బాగా రియాక్ట్ అయ్యాడు అతను. ఎందుకంటే అతను హర్ట్ అయినట్టు లేడు, హర్ట్ అయింటే అతను కూడా అలాగే మాట్లాడేవాడు, గౌరవంగానే నాకు గౌరవమే నేర్పించారు స్కూల్లో అని చెప్పాడు. ఎందుకంటే ఒక స్పెల్లింగ్ తప్పు అనేది పెద్ద విషయం కాదు, దానికి నాలెడ్జ్కి ఏం సంబంధం లేదు. ఇవాళ థ్యాంక్ యూ సో మచ్.